Hi, hello, namaste. Welcome to Sailaws Kitchen with alugadda mushroom masala. Vegetarians andarki pannage. Chicken curry, mutton curry chesthe enta tasty ga untado. Non-vegetarians kuda ee alugadda mushroom compensate chestadi aa taste ni anta baaguntadi. Curry loki jump cheddam. Oka 3-4 tablespoons of oil teeskuntunanu. Ee lopu deenlaku kavalsina padarthalu okka saari chuseddama. Just nenu okka pedda onion teeskunanu. Ivi rendu tomatoes. పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలు ఇలానే కట్ చేస్తే ఏమైందంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. పెద్ద పెద్ద ముక్కలు అయితే ముక్కలన్నీ ఏరి పక్కకు పెడతా ఉంటారు పిల్లలు. సో ఈ సైజ్ బెస్ట్. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ మెంతి కూర. ఇకపోతే ఇదిగోండి మష్రూమ్స్. ఇది 200 grams ఆఫ్ మష్రూమ్స్, ఒక్క ప్యాకెట్. మనకి మాల్స్లో దొరుకుతుంది కదా అది. అండ్ దిస్ ఈజ్ ఆలుగడ్డ. ఇవి పెద్ద సైజ్ ఆలుగడ్డలు రెండు అంతే. ఇది ఒక 5-6 ఈజీగా సరిపోతుంది కర్రీ. చూస్తుండండి ఎలా చేయాలో. గ్రేవీ చిక్కగా వచ్చేటట్టు, టేస్టీగా వచ్చేటట్టు, కారంగా వచ్చేటట్టు మంచి చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఆయిల్ కాగిందా లేదా చూడాలంటే ఒక టేస్ట్ చూడండి. సర్ర అంటుంది కదా, ఇప్పుడు వేసేయండి. డైరెక్ట్ అది వేసేసిన కొంచెం కరివేపాకు, 1 teaspoonful అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇది పెసరపప్పు నానబెట్టి ఉంచాను. మనకి దీంట్లోకి రసం ఏది బాగుంటుంది అంటే మన 8 రకాల రసాలతో పాటు ఇది పెసరపప్పు కట్టు అంటారు, పెసరపప్పు చారు అంటారు, వాటెవర్ ఇట్ ఈస్. దీన్ని ఒక 1/2 hour ముందు నానబెట్టాను. దీన్ని కూడా అంటించాను. పెసర చారు కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇవాళ మెంతి కూర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లిపై మరీ ఎక్కువ వేస్తే కూడా కర్రీస్లో బాగోదండి. ఉందా లేదా అనిపించేటట్టు ఫ్రెష్గా నూరండి. చూసారా, ఇది మొత్తం ప్రాసెస్ 30 seconds అయిపోయింది. దీంట్లో నేను ముందు టమాటా వేస్తున్నా. ఎందుకు అంటే మగ్గటానికి. ఆయిల్లో టమాటా మగ్గితే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఉల్లిపాయ ఎక్కువ వేయకున్నా కానీ గ్రేవీ ఎక్కువ వస్తుంది. నేను ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నా అంతే. ఇదిగోండి, ఇది మంచిగా ఆయిల్లో మగ్గగానే కొంచెం ఒక 1-2 minutes మగ్గగానే ఆలుగడ్డ వేసేస్తున్నా. మీకు తెలుసు ఆలుగడ్డ ఉడకటానికి మినిమం 20 minutes టైం తీసుకుంటుంది ఈ సైజు. ఇది పొంగొస్తుంది, సిమ్ చేస్తున్నా. దీన్ని నీళ్ళు ఎక్కువ పోయొద్దు. ఫస్ట్ పెసరపప్పు నేను ఒక 1 cup తీసుకున్నాను. 100 grams ఆఫ్ పెసరపప్పుకి జస్ట్ 200 ml ఆఫ్ వాటర్ వేసి స్లోగా దాన్ని ఉడకనేయండి. దాంతో మనకి పని ఏం లేదు. ఈ టైంలో ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను, ఒక 1.5 teaspoon ఉప్పు వేస్తున్నాను. అందరూ నాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మొన్న వీడియో చూసిన తర్వాత, చిక్కారు చిక్కారు అని. అవును, నేను చిక్కాను. అండ్ 2.5 కారము ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదాము. మెంతి కూర అన్నీ ఎలా మగ్గిపోయిందో చూసారా. టమాటా కూడా మగ్గిపోతుంది మెల్లగా. సిమ్ చేసేస్తున్నా. సిమ్ చేసి మూత పెడదాము. ఇప్పుడు చెప్పండి, సౌండ్ చూసారు ఎంత తగ్గిపోయిందో. ఇట్లా మూత పెట్టగానే అంత టైట్ లిడ్ ఉన్నది ఉంటే కనుక మంచిగా మగ్గుతుంది కర్రీ. అండ్ ఈ పెసరపప్పుని ఇట్లానే ఉడకనివ్వండి. ఇట్లా సిమ్లో ఇది ఇలాగనే ఒక్క 5 minutes ఉడకాలంతే. మాడకుండా చూసుకోండి. సిమ్ అంటే మాడకూడదు. మనకి టమాటాలో ఉన్న వాటరు, ఆలుగడ్డలో ఉన్న వాటరు బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి దాంతోనే కర్రీని ఉడికించుకుంటుంది. వీ షుడ్ వెయిట్ ఫర్ దట్. ఏంటి మష్రూమ్ ఇంకా వేయలేదు, ఇంకా వేయలేదు. మష్రూమ్ ఉడకడానికి 10 minutes అండి మ్యాక్సిమం పట్టేది. కాబట్టి 10 minutes ముందే వేద్దాం. ఒక 5-7 minutes ఇది కొంచెం ఎక్కువ ఉడకాలి అంతే. సో మష్రూమ్స్, మష్రూమ్స్ అంటే గుర్తొచ్చింది ఔషధాల కానివ్వండి. మష్రూమ్స్ మనకి రెగ్యులర్గా వచ్చే డిసీజెస్ ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా, ఏమంటారు షుగర్, బీపీ అట్లాంటివన్నీ, వాటిని ఆ రిస్క్ని డిలే చేయటంలో చాలా తోడ్పడుతుంది మష్రూమ్స్ ఎవ్రీడే తినటం వల్ల. మనిషికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ మూడు కూడా పుష్కలంగా ఉండేది ఒక మష్రూమ్లోనే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, మళ్ళా 0 cups. కాబట్టి మష్రూమ్స్ హ్యాపీగా తినొచ్చు వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. పెసరపప్పు మెల్లగా దాని మనన అది ఉడుకుతూ ఉంది. మన లైఫ్లో కొంతమంది కూడా ఇంతే, వాళ్ళ మనన్ వాళ్ళు మెల్లగా కామ్గా ఉంటారు. వాళ్ళు ఉన్నారా లేరా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. వాళ్ళ జాబ్ వాళ్ళు, వాళ్ళ ఇల్లు వాళ్ళు, వాళ్ళ మనన్ వాళ్ళు కామ్గా ఉంటారు. ఎవరి విషయాల్లో తలదూర్చరు, ఎవరిని వాళ్ళ విషయాల్లో తలదూర్చనివ్వరు. సో పెసరపప్పు అలాంటిది అనమాట, కామ్గా ఉడుకుతుంది ఉడకనేయండి. అండ్ ఇదైతే కలుతున్న దాకాని ఎవరైనా ముట్టుకుంటారా? ముట్టుకోలేము. అలాగే మండుతున్న చెట్టు మీదకి ఏదైనా పక్షి వాలుతుందా? వాలదు. అట్లనే కోపంగా ఉన్న మనిషి దగ్గర కూడా ఎవరు రారు, ఎవరు అంత ఈజీగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం కోపంగా ఉంటే సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతారు. కోపంకున్న పవర్ అట్లాంటిది. అందుకనే కోపం తెచ్చుకోవాలండి కొన్ని విషయాల్లో. ఆఫీస్లో స్టాఫ్ మీద ఒక్కొక్కసారి, ఇంట్లో పిల్లల మీద అయితే చెప్పక్కర్లేదు. కోపంగా చెప్పకుండా అన్ని బతినలాడితే వింటారా వాళ్ళు? వినరు. కానీ కోపం ఎప్పుడు పెదవి చివరే ఉండాలి. మన మాటల్లోనే కోపం ఉండాలి, కానీ ఆ కోపం మనసులోకి రాకూడదు. అలాగని
ప్రేమ ఎప్పుడు కూడా మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ప్రేమ ఉండాలి. సో ఈ రెండు ఇలా చేస్తే కాంపెన్సేట్ అవుతాయి. ఇది కూడా ఏంటంటే కాలితే కాలుతుంది, ఇక్కడ కాలుతుంది, ఇక్కడ కాలదు, ఇక్కడ పట్టుకొని మనం ఈజీగా పని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను తెలుసుకొని విప్పగలిగితే, ఆ ముడిని విప్పగలిగితే లైఫ్లో ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ స్మైల్ మనదే. మీరు అనుకుంటారు శైలజ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉండవేమో. కాదు, ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎవరికి ఉండవండి ప్రాబ్లమ్స్? మనిషిని సమస్యల్ని వేరువేరుగా చేయటం సాధ్యపడదు. సో ఇవి 200 grams ఆఫ్ మష్రూమ్స్ జస్ట్ 2 ముక్కలు చేశాను, అంతే కడిగి వేసేస్తున్నా. మంచిగా ఆరినాయి కూడా. 5 మినిట్స్ ఉడికింది ఆలుగడ్డ. ఇప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేంత వరకు నేను హైలో పెట్టాను. వాటర్ పోసినప్పుడు పెడతాను. యాస్టీస్గా చేయండి మీరు. చూసారు వాటర్ కొంచెం పోతుంది, పెసరపప్పు మంచిగా ఉడుకుతుంది. దీన్ని ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఉడకనిస్తేనే మనకి పప్పు మెదపటానికి అవకాశం ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మనం ఎక్కువ నీళ్ళు ముందు పోసామనుకోండి మెదపలేం, పప్పు తప్పించుకుంటుంది, మళ్ళీ మిక్సీలో వేసి ఇదంతా వేస్ట్ పని. సో దీన్ని ఇట్లాగే దగ్గరికి వచ్చినాక మెదుపుదాం మెల్లగా. ఒకవేళ వాటర్ పొయ్యాల్సి వచ్చినా కొంచెం పోయండి, లాస్ట్లో మనం ఎక్కువ పోసుకోవచ్చు. ఓకే, గాట్ మై పాయింట్? 5 మినిట్స్ అయిందా? కొంచెం మగ్గింది, ఉప్పు కారం పసుపు మనకి మష్రూమ్ కూడా పట్టింది. ఈ టైంలో మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకోవాలి. నాకు తెలిసి 250 ml ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్. నేను ఇప్పుడు హైలో పెడుతున్నాను. ఇప్పటిదాకా సిమ్లోనే ఉంది, మనం వేసిన దగ్గర నుంచి. ఇప్పుడు హైలో పెట్టాను, సౌండ్ పెరిగింది చూసారా. ముక్క తడి పొడిగా మునిగేంతవరకు వాటర్ పోయండి. హైలో పెట్టిన మహత్యం చూసారా. అండ్ ఈ టైంలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసాను మసలేటప్పుడు. ఎక్కడ వంగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ లేవాలో తెలిసిన వాళ్ళు కాదు. వంట చేసేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టాలి, ఎప్పుడు హైలో వేయాలి, ఎప్పుడు ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలో తెలిసిన వాళ్ళు వంటలో గెలుస్తారు, అందరి మనసుల్లో కూడా గెలుస్తారు. మనసుని గెలుచుకోవాలంటే ముందు పొట్టను గెలుచుకోవాలండి. పొట్టకు రీచ్ అయితే ఆటోమేటిక్గా మనసుకు రీచ్ అవుతాం, మనసుకు రీచ్ అయితే ఆటోమేటిక్గా మైండ్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వంట ఈజ్ ద బెస్ట్ వెపన్. ఎవరినన్నా మనం గెలుచుకోవాలంటే, అసలు ఎందుకు గెలుచుకోవాలి, నాకేం అవసరం, నా లాగా నేను ఉంటాను అంటే మనం ఒక్కలమే ఉంటాం. కాబట్టి ఆలోచిద్దాం. జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే వంట నేర్చుకుంటే ఒక వరం మన చేతిలో ఉన్నట్టే, మంత్రదండం మన చేతిలో ఉన్నట్టే. గట్టిగా మాట్లాడితే ఇది మసులుతుంది చూసారా. 2 మినిట్స్కే మంచిగా మసులుతుంది. ఈ టైంలో ఇలానే ఉంచి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మీ మంటను బట్టి చూడండి, ఆ మసలటం అనేది తగ్గాలి. అదే వాటర్లో ఉడకాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ వాటర్ ఇంకిపోకూడదు, అది చూసుకోండి. సరేనా, ఇది ఇట్లానే ఉంచి ఒక్క 7-8 మినిట్స్ అట్లా మూతకు పెట్టి మర్చిపోండి. ఆలుగడ్డ మష్రూమ్ అన్నీ మంచిగా ఉడుకుతాయి. ఆ తర్వాత మనం యాడ్ చేసే వాటి మీద దీని టేస్ట్ డిసైడ్ చేయబడుతుంది. సో ఇప్పుడు నేను ఒక బ్యూటీ టిప్ చెప్పనా. ఆలుగడ్డ రసం తీసుకోండి. ఎంత తీసుకుంటారంటే ఒక 20-25 ml ఆఫ్ రసం తీసుకోండి. అందులో ఒక్క చిటికెడు పసుపు వేయండి, అండ్ ఒక టీస్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేయండి. లెమన్ జ్యూస్ని మంచిగా రంగరించి, తేనె గీనె వద్దు మనకి ఇవాళ, రంగరించి దాన్ని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. వాటర్ చూసారా తగ్గినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తుందా, లేకపోతే మాడుతుంది. రుబ్బుదాం, ఇంకా రుబ్బటం స్టార్ట్ చేద్దాం. మీతో ముచ్చట పెడుతున్నాను కదా, అందుకే తగ్గించా. అదేం చేస్తారంటే మనకి ఇప్పుడు ఫేస్ కవరింగ్ మాస్కులు దొరుకుతున్నాయి, టిష్యూ పేపర్స్ లాంటివి. దాన్ని ముంచి దాని మొహం మీద వేసుకోండి. ఒకవేళ అది లేకపోతే కనుక దానిలో జస్ట్ కరిగేటట్టు శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఏది మన ఇంట్లో ఏది ఉంటే అది వేయండి. కలిపి ఫేస్కి పెట్టండి, అండ్ డార్క్గా ఉన్న ఏరియాస్లో పెట్టండి, హ్యాండ్స్కి నెక్కి. ఎందుకంటే ది బెస్ట్ ట్యాన్ రిమూవల్ మన ఆలు రసం, ఆలుగడ్డ రసం. ఈవెన్ కళ్ళకి కూడా మనం కీరా దోసుకాయ లెమన్ ఇవన్నీ వాడతాం కదా, మిల్క్ పచ్చిపాలు ఇవన్నీ, ఆలుగడ్డ రసం కూడా కళ్ళకి, మా మెడ చుట్టుపక్కల ఉన్న భాగాలకి, మన హ్యాండ్స్కి, అండర్ ఆర్మ్స్కి చాలా మంచిది. యూజ్ చేయండి, బెస్ట్ రెమెడీ. మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టి క్రీమ్స్ కొంటాం, కొనొద్దని నేను అనను, కొందాం. కానీ ఒకసారి ఇది వాడి చూస్తే దీనిలో బ్యూటీ కూడా తెలుస్తుంది. ఇది అసలు ఏ స్కిన్కైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇది పడింది, ఇది పడలేదు, దీనివల్ల పొక్కులు వచ్చినాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి మనకి వీటి వల్ల రావు. కాబట్టి అమ్మ చిన్నప్పటి నుంచి మనకి కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, దురదలు వచ్చినా, ఏమైనా ఎలర్జీస్ వచ్చినా, మోషన్స్ వచ్చినా ఇంట్లో ఉన్న మెడిసిన్స్తో తగ్గించేది అమ్మ. అలాగనే మాక్సిమం చాలా వరకు మనం ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే మన బాడీని, మన మైండ్ని కూడా శుద్ధి చేసుకుంటే అది చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ మనం అలోపతికి ఎక్సెట్రా ఎక్సెట్రా వెళ్ళిపోదాం. సో
ఈ పెసరపప్పులో నీళ్ళు కొంచెం ఉన్నాయి, ఎక్కువ పోయొద్దు అని ఎందుకంటున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ కొంచెం ఉన్నప్పుడు ఇట్లా మెత్తగా మెదుపుకోండి. దీనిలో ఈ పెసరపప్పుకి సరిపడ ఉప్పు వేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ అంతే. కావాలంటే తర్వాత వేసుకుందాము. అండ్ కొంచెం పసుపు వేస్తున్నాను, పావు టీ స్పూన్. పెసరకట్టు, పెసర చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ లాస్ట్లో కొంచెం చిన్న ట్విస్ట్ ఇస్తాను. ట్రెడిషనల్ వంట వల్ల నన్ను ఏం అనొద్దు, ఎందుకంటే ఫ్యూజన్ ఉంటేనే పిల్లలు తింటారండి. మనం జనరేషన్ మారుతున్నాము, మనది మనం తీసుకెళ్తూ దానికి వాళ్ళకి కావాల్సింది కూడా యాడ్ చేస్తుంటేనే అట్లీస్ట్ ఇవన్నీ మిగులుతాయని నా తాపత్రయం. అర్థం చేసుకోండి ప్లీజ్. అదే ఇప్పుడు మీకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, పప్పు ఇట్లా మెదగదు కాబట్టి దీన్ని ఇలాగే చేయాలి. ఇది చారు సో అందుకని వాటర్ ఎక్కువే ఉండాలి, మరీ చిక్కగా ఉండదు. జస్ట్ 50 grams ఆఫ్ పెసరపప్పు. అండ్ నేను ఇప్పుడు 200 ml ఆఫ్ వాటర్ పోసాను. ఇందాక ఉడికేటప్పుడు ఒక 200 ml పట్టింది. ఇప్పుడు హైలో పెడుతున్నా ఇది పొంగురాటానికి. జస్ట్ 10 minutes ఉడికిపోయిందండి పెసరపప్పు, బికాస్ అది హాఫ్ అన్ అవర్ పైనుంచి నానుతుంది. నానబెడితే ఉండే అడ్వాంటేజ్ అది. ఇది పల్చగా పెసర చారు, సూపర్ హెల్తీ తెలుసా మనకి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు ఏం పెట్టాలి పేషెంట్కి అనుకుంటాం కదా, పెసరకట్టు పెట్టండి, చాలా మంచిది. ఈ కుట్లు ఆ ప్రాబ్లమ్స్ కూడా శనగపప్పు కందిపప్పులా కాదు. అయినా ఇవాళ రేపు డాక్టర్స్ ఎలాంటి కుట్లు వేసినా ఏం చేసినా కానీ పప్పులన్నీ తినమంటున్నారు. కానీ మన భయానికి కొంచెం తగ్గించుకుంటాం కదా, పెసరపప్పు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. సో ఇది 7-8 minutes అయిందండి. మన ఆలుగడ్డ మష్రూము మంచిగా ముద్దుగా ఉడుకుతున్నాయి. సో దీంట్లో ఇప్పుడు నేను 1 teaspoonful ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నా, 1/2 teaspoon గరం మసాలా పొడి వేస్తున్నా, అండ్ ఎంత ముక్క జస్ట్ ఒక చిన్న ముక్క ఆఫ్ పచ్చి కొబ్బరి వేస్తున్నా. ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేయచ్చు, కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ కమ్మగా ఉంటుంది. మంచిగా ఉడకనివ్వండి, మూత పెడుతున్నాను. ఈ టైంలో ఉప్పు చూద్దాం. ఇదిగోండి, ఇది మళ్ళీ మసులుతుంది కదా, దీన్ని సిమ్ చేయండి. మనము మసులుతున్నప్పుడు సిమ్లో పెట్టకపోతే ఏమవుద్దంటే నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోతాయి, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ కర్రీ. ఆ నీళ్ళు అలాగనే ఉండాలంటే, లేకపోతే ఏం చేస్తారంటే కొంతమంది ఎక్కువ నీళ్ళు పోసేసి హైలో పెట్టేస్తారు. రాంగ్ ప్రొసీజర్. నాకైతే ఉప్పు పసుపు కారం అన్నీ సరిపోయినాయి. గుడ్ బా, మటన్ కర్రీ అన్నాను కదా అలాగే ఉంది. లెట్ ఇట్ ఒక 2-3 minutes అంతే. సో ఈలోపు ఏం చేద్దాం, పెసరపప్పులో పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయలు సగము పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలు, ఇట్లా కొంచెం జస్ట్ వెరీ లిటిల్ కారం వేస్తున్నా, ఎందుకంటే 1/2 teaspoon. పచ్చిమిర్చి కారం ఉంది కదా, పైగా మనం ఏమనుకున్నాము అది మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి ఇది చప్పగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మనకి మిక్సింగ్ మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇట్లా ఉడుకుతుంటే తాలింపు పెట్టేద్దాం. జస్ట్ 2 teaspoons ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను, వెరీ లిటిల్. అండ్ ఇంట్లో నెయ్యి నిండుకుంది, అయినా ఉన్నదంతా వేసేస్తాను. ఇది ఒక 1.5 teaspoon ఉంది, చాలండి, కొంచెమే కదా పెసరచారు. నాకు అయిపోవటం అట్లాంటి ఇష్టం ఉండదు, డబ్బులు లేక అయిపోవటం వేరు, మనకి శ్రద్ధ లేక ఇంట్లో సరుకులు లేకపోవటం వేరు. అది చాలా తప్పు, శ్రద్ధ లేకపోవటం అనేది. ఐ డోంట్ లైక్ ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, మెంతులు జస్ట్ 3-4 ఫ్లేవర్ కోసం, లేకపోతే చేయదవుతుంది. ఎండుమిర్చి, వెల్లుల్లి జోరుగా, ఇది ఇట్లా ఉంటే చాలా ఈజీ ఉంటుంది మనకి, పైకి పొంగదు చిందదు. చీరల కంటే జాగ్రత్తగా సెర్చ్ చేయాలి మనం వీటి కోసం. నాకు చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ యాక్సెసరీస్ వాట్ ఎవర్. సో తాలింపు వేసేస్తున్నా, ఇంగు కూడా వేసాను. బజరంగ బలి అనకుండా అన్నీ అయిపోయినాయి. ఇందులో ఉప్పు పడింది, కారం పడింది, పసుపు పడింది, అన్నీ పడినాయి. అండ్ ఇప్పుడు తాలింపు కూడా పడబోతుంది. మన 2-3 minutes అయిపోయింది కదా, ఆలుగడ్డ కర్రీ కూడా పర్ఫెక్ట్గా తయారైంది, ఏమీ అక్కర్ల. ఉప్పు చూడకుండానే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సో తాలింపు వేసేస్తున్నా. సూపర్ సూపర్ సూపర్, ఇళయరాజా మ్యూజిక్ ఇది. అండ్ మన కొత్తిమీర, ఇందులో
మన కొత్తిమీర ఇందులో. ఇది బంద్ చేస్తున్న చక్కటి ఈ చిక్కదనం అనేది మీ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి, ఇది పల్చగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం చిక్కదనం కూడా అవసరం లేదు, దీన్ని బట్టి మీరు ప్లాన్ మళ్ళీ మనం దాన్ని ఏమంటారు చల్లారు నాకు ఇంకా చిక్కబడుతుంది కాబట్టి దాన్ని బట్టి సెట్ చేసుకోండి మీరు వాటరు. అండ్ దిస్ ఈజ్ ఫినిష్ కేల్ కథం స్టవ్ బంద్ కర్రీ రెడీ. గ్రేవీ చూసారా ఎంత వచ్చిందో, మనకి మంచిగా బగారాలోకి రైస్లోకి అన్నిట్లోకి గ్రేవీ సరిపోతుంది. చలో మార్చేసుకుందాం, పెట్టేసుకుందాం, కుమ్మేద్దాం. మన కర్రీ రెడీ. ఆలుగడ్డ మష్రూమ్ మసాలా మోర్ దాన్ ఏ మటన్. కన్సిస్టెన్సీ సరిపోయిందా అంటే మీరు కూడా ఇలాగే చేస్తారా? సింపుల్ బట్ స్వీట్. మష్రూమ్ వేయటం వల్ల మనకి ఎక్స్ట్రా అది ఉంటుంది, టమాటా వేయటం వల్ల లైట్ పులుపు ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇందులో కొంచెం చల్లారింది, చాలు ఈ మాత్రం చల్లారటం. ఫైనల్ ట్విస్ట్ అని చెప్పాను కదా, కొంచెం నిమ్మరసం పిండుతున్నా. మా చెట్టు నిమ్మకాయ ఇది మీడియం సైజ్, అంటే ఇది కొంచెం పెద్ద సైజే అనుకుంటారు అనుకుంటా మీరు. ఈ సైజు ఒకటి మీరు నింపులుపు తినేదాన్ని బట్టి, నేను కొంచెం ఎక్కువ తింటాను మీకు తెలుసు కదా. ఒక నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా అన్నట్టు ఉంటుంది, ఉరక అన్నట్టుండదు. ఉప్పు డెఫినెట్గా సరిపోతుంది. అండ్ హియర్ ఈజ్ అవర్ పెసరపప్పు కట్టు. చెప్పాను కదా దీన్ని ఇంకొంచెం పలుచగా కూడా చేస్తే ఇంకా బాగుంటుంది, పలుచగా చేయండి ఈసారి. వాటర్ ముందే పోయండి. అండ్ వెయిట్ తగ్గాను కదా, నాకు తెలుసు మీరు చెప్తే అదొక తృప్తి. కొంచెం కర్రీ అసలు మామూలుగా లేదండి, ఇది స్మెల్ యమ్మీ యమ్మీ ఉంది. పొయ్యి మీద పెట్టి తింటున్నారేంటి అంటున్నారు, ఇంకా ఆప్షన్ లేదు కదా, అందుకని తినాల్సి వస్తుంది మీకు చెప్పడానికి, మీకు చూపించడానికి. అండ్ నాకు మనకి బఫెట్స్లో బయటకు వెళ్ళినప్పుడు బఫెట్లో నిలబడి తింటాం అలవాటే కదా, ఇట్స్ జస్ట్ లైక్ దట్. మష్రూమ్ వచ్చింది, ఆలుగడ్డ కూడా వేద్దాం. వా పర్ఫెక్ట్ ఉడికిందండి, నాకు తెలిసి కూర 20 మినిట్స్లో అయిపోయిందండి మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. సిమ్లో ఉడకటం వల్ల ఇంత మీకు బ్యూటిఫుల్గా వచ్చింది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, సూపర్. మనకి బగారాలోకి కుర్మా చేయాలనుకుంటాం కదా, అప్పుడు ఆలుగడ్డ కుర్మా ఎలాగో చేస్తాం కదా, దాంట్లో కొంచెం మష్రూమ్ యాడ్ చేయండి. ఎవరు నో అంట అనుకోలేదు. ఇంకోసారి ఇది కూడా తగిలిద్దాం, ఇది అది కలిపి తిందాం. ఏమంటారు చెన్నై టేస్ట్, అన్నీ కలిపేసి సాంబార్ వేస్తారు వాళ్ళు, అది టేస్ట్ ఏమో. నాకైతే ఆ పులుపుతోనే సగం టేస్ట్ పెరిగిందా అనిపిస్తుంది. వెరీ నైస్ అండి, పెసరకట్ చేయండి, ఇంట్లో అందరికీ చాలా మంచిది, పిల్లలకి పెద్దలకి మనకి అందరికీ మంచిది, లేడీస్కి కూడా చాలా మంచిది పెసరపప్పు. యూటీఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పెసరపప్పు కట్ వేసుకొని తింటే చాలా ఫ్రీ యూరినేషన్ అవుతుంది, చాలా మంచిది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మన ఎస్కేవైటీ ఫ్యామిలీని బాగా పెంచాలని ఉంది, సో ఆ బాధ్యత మీది. ఉండనా మరి, సెలవు.